అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కడపకు వచ్చారు. కడప నుండి పులివెందులకు పోతూ ఉండి ఆన్ ద వే ఇక్కడికి రావడం జరిగింది. సరే, వచ్చిన తర్వాత పిచ్చాపాటిగా అన్ని మాటలు ఊరు కూర్చోలేం కదా, ఓవరాల్గా జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జనరల్గా పిచ్చాపాటిగా మాట్లాడతాం. ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అటు అతుల్ శెట్టి గారు కానీ ఆ సునీత గారు ఆ విషయం ఏం చర్చకు రాలేదు. మీరు పోటీ ఏం చేస్తారు సార్ అసెంబ్లీ? నేను చేయడం లేదు. కడప అసెంబ్లీ శ్రీమల అంటారు దానికి, కడప ఎంపీ అంటే మొన్న కడప లోక్సభ పరిధికి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరినీ విజయవాడలో పార్టీ ఆఫీసులో సమావేశపరచడం జరిగింది. అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆవిడే అడిగింది, నేను కడప లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుందా, పోటీ చేయకుంటే బాగుంటుందా, దానికి కారణాలు కూడా చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి అని అందరిని అడగడం జరిగింది. అందరు అభిప్రాయాలు చెప్పారు. అందరూ కూడా మీరు పోటీ చేయాలి, పోటీ చేస్తే ఒక 3 లక్షల పైచిలకు మీ అర్థం మీరు గెలుస్తారు, మేమందరము సిన్సియర్గా ట్రై కృషి చేస్తాము, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మీరు పోటీ చేయాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ, సరే మీ అందరి అభిప్రాయాలను నేను అధిష్టానం దృష్టి తీసుకుపోతాను, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను మీరు అందరం కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అసెంబ్లీ గతం కంటే ఈసారి చర్చలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల సీట్లకు సంబంధించి లిస్ట్ ఉంది, ఇరుకులపాయలో 25వ తేదీ పాటిస్తామంటాను సార్, అదేమన్నా కార్యాచరణ జరుగుతుంది? యాక్చువల్గా ముందు 25 ఇఫ్తార్ విందుకు ఇడికి వస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు హోలీ ఉంది కాబట్టి 25 బదులు అది 28కి పోస్ట్పోన్ అయింది. కాబట్టి 28 ఇప్పటిపైకి వస్తుంది, ఇఫ్తార్ విందుకు వస్తుంది, కాబట్టి 25 బదులు 28కి పోస్ట్పోన్ అయింది. సునీత గారు రాజకీయ దాని గురించి చర్చించలేదు. చెప్పినా లేదు.